విశాఖ జిల్లా చోడవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల కోసం క్యూ లైన్లో నిలబడిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఎండ వేడిమి తట్టుకోలేక షేక్ మీరాబీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. రేషన్ సరుకున పంపిణీలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని, దానివల్లే వృద్ధులారు మృతి చెందినట్లు వృద్ధురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? అలీ, విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. కరోనా నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల్లో పంపిణీలోని క్యూ లైన్ లో నిలబడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందనే చెప్పాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సరుకులు పంపిణీ గత రెండు రోజులుగా సరుకులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలోని ఈ సరుకులు తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లకి బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో ద్వారకానగర్కి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు షేక్ మీరాబీ అనే వృద్ధురాలు తన సరుకులు తీసుకునేందుకు క్యూ లైన్ లో నించుంది. అయితే ఎండ ఏడు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్న అధికారులు కూడా ఆవిడ ప్రాధాయపడి, నేను ఈ ఎండ ఏడులో ఎక్కువగా నించలేకపోతున్నానైనా కూడా ప్రాధాయపడినా కూడా అక్కడ అధికారులు కనీసం వాళ్ళ యొక్క మనస్సు కరగకుండా ఖచ్చితంగా కరోనా నేపథ్యంలోనే క్యూ లైన్ లో నించునే సరుకులు తీసుకోవాలని ఆకాంక్షలు విధించడంతో ఆ ఎండ ఏడుని తట్టుకోలేక ఆవిడ స్ట్రోక్ కోల్పోయి పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆవిడ్ని ఆసుపత్రికి తరలించే నేపథ్యంలోనే ఆవిడ అక్కడికి ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఒక విధంగా ఇది విషాదం కాదనే చెప్పాలి. అయితే బంధువులు అయితే ఓ పక్క నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరుకులు పంపిణీ చేస్తుందో పంపిణీ చేసే ఈ క్యూ లైన్ల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని చెప్పేసి బంధువులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లి, థ్యాంక్ యూ.